హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సెవెంటీఎంఎమ్ ఇవాళ గాంధీవధారి అర్జున అనే సినిమా చూసాం వరుణ్ తేజ్ సాక్షి వైద్య జంటగా నటించిన ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకుడు బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం ప్రవీణ్ సత్తారు సినిమా అంటే కొంచెం ఒక వైవిధ్యం ఉంటుంది మొదటి నుంచి కెరీర్ మొదటి నుంచి ఒక డిఫరెంట్ డిఫరెంట్ జానస్ ఆయన టచ్ చేస్తూ వస్తున్నారు ఇప్పటివరకు తెలుగు వాళ్ళు చూడని జానస్ కూడా టచ్ చేసినటువంటి హిస్టరీ ఆయనకుంది తక్కువ సినిమాలు చేసినా ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడు ప్రవీణ్ సత్తర్ సినిమా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎందుకంటే ఒక స్టైలిష్ మేకింగ్ ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్లో ఆయన బాగా చేస్తాడు అనేది మనకు గరుడవిగా చూసినప్పుడు అర్థమైంది సినిమా ఫ్లాప్ అయినా సరే ది ఘోస్ట్ అనే సినిమాలో ఆయన తీసు ఆయన టేకింగ్ కానీ మేకింగ్ కానీ చాలా బాగున్నాయి అనే టాక్ వచ్చింది ఫస్ట్ టైం ఒక మెగా హీరోతో వరుణ్ తేజ్తో ఆయన సినిమా చేస్తున్నప్పుడు చేస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా మీద అంచనాలు ఉంటాయి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా విడుదలైంది మరి ఎలాంటి సినిమా ఎలా ఉంది ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇంగ్లాండ్లో ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తూ ఉంటాడు అంటే హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులకి ప్రాణహాని ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ ఉండే ఒక ఏజెన్సీ అనమాట అది అలాంటి పర్సన్ ఇండియా నుంచి వెళ్ళిన ఒక సెంట్రల్ మినిస్టర్కి సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది ఆ సెంట్రల్ మినిస్టర్ ఇండియాలో జరిగేటువంటి గ్లోబల్ వార్మింగ్ దాని ద్వారా వచ్చేటువంటి ప్రా నష్టాలు ప్రాణ నష్టాలు వీటి గురించి ఒక నివేదిక ఇవ్వడానికి అంతర్జాతీయ స్థాయి సదస్సులో ఒక నివేదిక ఇవ్వడానికి వెళ్తాడు అతన్ని చంపడానికి ఇండియా నుంచి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ నుంచి ఈ సెంట్రల్ మినిస్టర్ని కాపాడే బాధ్యత తీసుకున్న ఈ అర్జున్ ఆ బాధ్యత నెరవేర్చడా లేదా అసలు ఆయన ఎందుకు ఆ మినిస్టర్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు మినిస్టర్కి పిఏగా వచ్చినటువంటి సాక్షి వైద్యకి ఈ అర్జున్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఈ మిగతా కథ అన్నమాట అయితే ఈ సినిమా పూర్తిగా యూకేలో జరిగేటువంటి కథ అంటే ఈ కథ కథనం మొత్తం ఇంగ్లాండ్లోనే జరుగుతూ ఉంటుంది ఇంగ్లాండ్ వాతావరణ సదస్సుకు హాజరైన ఒక కేంద్ర మంత్రిని కాపాడే ప్రయత్నంలో అక్కడ ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి అర్జును ఎలాంటి సాహసాలు చేశాడనేది ఈ కథగా చెప్పుకోవచ్చు గ్లోబల్ వార్మింగ్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కుదిపేస్తున్నటువంటి సమస్య ఈ సమస్యని సినిమాగా చెప్తున్నప్పుడు డాక్యుమెంటరీలా ఉండకూడదు అలాగే కంప్లీట్గా ఓవర్ రేటెడ్గా కూడా ఉండకూడదు ఈ విషయంలో ప్రవీణ్ సత్తార్ జాగ్రత్తలు తీసుకున్నాడా అంటే తీసుకోలేదని చెప్పాలి ఎందుకంటే ప్రధానమైనటువంటి ఈ సమస్యను చెప్పడానికి ఆయన చివరి ఐదు పది నిమిషాలు తీసుకున్నాడు అప్పటి వరకు జరిగే కథా కథనం అంతా ఫ్యామిలీ అఫైర్సు నాజర్ గారి ఫ్యామిలీ అఫైర్సు వరుణ్ తేజ్ సాక్షి వైద్యం మధ్య వచ్చేటువంటి ఈ లవ్ ట్రాకు ఇవన్నీ కూడా ఏదో సోసోగా వచ్చి వెళ్తూ ఉంటాయి కథని ముందుకు నడిపించడానికి కనిపిస్తున్నట్టుగా ఉంటాయి తప్ప నిజంగా ఇది ప్రధాన కథని ముందుకు తీసుకేటువంటి సీక్వెన్స్ అయితే కాదు సెంట్రల్ మినిస్టర్ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి లేదా తన ప్రజెంటేషన్ ఇవ్వడానికి అడ్డంకి సృష్టించాలనే కాన్సెప్ట్తో ఒక విలను ఆయన మాజీ అల్లుడు ఇలా ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టారు కానీ అంత అవసరమే లేదు నిజానికి ఇవాళ భారతదేశంలో అడవులు ధ్వంసం అయిపోతూ ఉన్నాయి పర్యావరణం ధ్వంసం అయిపోతూ ఉంది సాధారణ ప్రజలంతా ఈ రకరకాల వ్యాధుల బారిన పడి చనిపోతూ ఉన్నారు దీని కారణాలు ఏంటనేది అంటే చూస్తే వేరు దేశాల నుంచి పర్టికులర్గా అగ్రదేశాల నుంచి ఓడల ద్వారా షిప్పుల ద్వారా మన దేశానికి గార్బేజ్ తీసుకొచ్చి పడేయటం అందులో మెడిసిన్కి సంబంధించినటువంటి మెడికల్ గార్బేజ్ కూడా ఉండడం మెడికల్ వ్యర్థాలు కూడా ఉండడం దాని ద్వారా రకరకాల వ్యాధులు వ్యాపించడం ఎందుకు ఈ వ్యాధి వచ్చిందో కూడా తెలియకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చనిపోవడం అనేది మన భారతదేశంలో తరచు భారతదేశమనే కాదు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కానీ అటు శ్రీలంక కానీ ఇలాంటి కొంచెం ఇలాంటి దేశాల్లో సాధారణంగా కనిపిస్తున్నటువంటి అంశం వరుణ్ చేస్తే తన యాక్టర్గా తను చేయాల్సినంత చేశాడు కానీ అతని పాత్రకి సరైన పవర్ లేదు నిజానికి ఇంకా బెటర్గా ఆ క్యారెక్టర్ని రూపొందించవచ్చు అనిపిస్తూ ఉంది అయితే ప్రవీణ్ సత్తార్ ప్రధానంగా ఈ సమస్య మీద ఫోకస్ చేసినట్టు కనిపించినా ఆ సమస్యను కూడా చివరిలో చెప్పడం వల్ల ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో ఆ ప్రాబ్లంతో కానీ తను చెప్పాలనుకున్న సందేశంతో కానీ కనెక్ట్ అవ్వలేకపోతారు అని కొంత చెప్పొచ్చు బట్ ఓవరాల్గా చూస్తే బోర్ కొట్టే సినిమా కాదు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా లాగానే అనిపిస్తుంది ఇలాంటి సినిమాలు కొంచెం అవేర్నెస్లో సొసైటీలో అవేర్నెస్ తీసుకొచ్చే సినిమాలు సమాజంలో ఇప్పుడు రకరకాల సమస్యలకి ఏదైతే అగ్రదేశాలు కారణమవుతున్నాయో అడవుల ధ్వంసం ప్రకృతి ధ్వంసం వీటన్నిటికీ కారణాలు ఏంటి అనేది పాక్షికంగా చెప్పినా సరే ఇలాంటి సినిమాలు కొంచెం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలా చూస్తే మనకు ప్రవీణ్ సత్తారు చేసిన ప్రయత్నం మెచ్చుకోదగిందే కాకపోతే ఇంకొంచెం ఆయన కెపాసిటీకి ఇంకా ప్రభావవంతంగా చెప్పే అవకాశం ఉంది అని చెప్పడం తప్ప నిజంగా బాలేదని కాదు ఇలాంటి సినిమాలు చూడాలి ఆదరించాలి తరహా సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ భారతదేశం లాంటి దేశాల్లో ఎందుకు ఇంకా ఎంత విధ్వంసాలు జరుగుతున్నాయి ప్రకృతికి విధ్వంసాలు ఎందుకు జరుగుతున్నాయి అనే కారణాలు తెలుసుకోవాలంటే ఇలాంటి సినిమాలు మనకి దోహదపడతా ఉంటాయి నటన పరంగా చూస్తే వరుణ్ తేజ్ ఇందాకే చెప్పినట్టు వరుణ్ తేజ్ చాలా హానెస్ట్గా తన పని అయితే తను చేసుకుంటూ పోయాడు సాక్షి వైద్య పాత్ర సాధారణంగా ఉన్న ఆ అమ్మాయి కొంచెం ఎఫెక్టివ్గా నటించడానికి ప్రయత్నం చేసింది తన ప్రజెన్స్ కూడా బాగుంది స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఒక లవ్ ట్రాక్ ఆ రొమాంటిక్ సాంగ్లో తను బాగా అనిపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ నాజర్ పాత్ర ఈ సినిమాకు హైలైట్ ఆయన కూడా చాలా చాలా అంటే ఇలాంటి పాత్రలు చాలా చేశాడు ఆయన అయినా సరే మరోసారి తనదైనటువంటి పూర్తిస్థాయి ఎఫర్ట్తో ఆ పాత్రకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఇక మిగతా పాత్రలో విమల రామన్ వెలనగా నటించిన వినయ్ రవివర్మ తమిళ నుంచి వచ్చినటువంటి నరేన్ పాత్రలు సాధారణంగానే ఉంటాయి రెగ్యులర్ రోల్స్ అవి పెద్ద ప్రాధాన్యమైన పాత్రలు అయితే కాదు అలాగే అభినవ్ గోమటం కూడా టెక్నికల్గా చూస్తే ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది మిక్కిజే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా అందించాడు ఉన్న ఒక రొమాంటిక్ సాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది గొప్పగా పిక్చరైజ్ చేశారు ఆ పాటను కూడా మంచి మంచి లొకేషన్స్ బ్యూటిఫుల్ లొకేషన్స్లో బాగా పిక్చరైజ్ చేశారు అలాగే సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది ఎడిటింగ్ పరంగా చూసుకున్నా కూడా షార్ప్గానే ఉంది పెద్ద లెంతి సినిమా కాదు బ్రీఫ్గానే ఉంది కాకపోతే కొంచెం కథనంలో వేగం లేకపోవడం వల్ల లెంతిగా అనిపిస్తుంది ఏమో కానీ బట్ చాలా రెండు గంటల పదిహేను పైన ఉంటుంది సినిమా అంతే ఆట్ ఆట వరకు వీటి గురించి యాక్షన్ సీక్వెన్స్ అని చెప్పుకోవడానికి రెండు మూడు తప్ప ఇంకేం లేవు కాబట్టి అవి కూడా అయినా సరే యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి బీవీఎస్ ప్రసాద్ గారు ఈ సంవత్సరం విరూపాక్స్తో బ్లాక్ బస్టర్ కొట్టారు మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి కానీ ఒక మంచి సందేశాన్ని ఒక పెద్ద హీరోతో చూపించే చెప్పే ప్రయత్నం చేసినందుకు ప్రవీణ్ సత్తాను అభినందించాల్సిందే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం అందరికి నమస్కారం నేను మీ ప్రణవ్ కౌశిక్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సెవెంటీ ఎంఎం హై గాయస్ ఇస్ రామ్యా పాసిబిలిటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం